నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో డయాబెటీస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సో యూజువలీ డయాబెటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎర్లీ డయాబెటిక్స్ వేరే, అంటే యుక్త వయసులో వచ్చే డయాబెటిస్ గురించి కాకుండా ఇప్పుడు 60 ఏళ్ళ పైపడి 50+ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. సో ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళ అందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందా అంటే ఉన్నదండి. ఒక 60% ఆఫ్ ద 100 మందికి డయాబెటీస్ ఉంటే 60% ఆఫ్ ద పీపుల్ మే సఫర్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ అంగస్తంభన ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళు యూజువల్గా ఏమనుకుంటారు అంటే డయాబెటీస్ వచ్చింది కదా, ఆబ్వియస్గా మనము సెక్షువల్ యాక్టివ్గా ఉండలేమేమో అనుకుంటారు. ఇంకొకటి ఏజ్ రిలేటెడ్ కూడా అనుకుంటారు, సో 50 పైన పడుతుంది, 60 పైన పడుతుంది, సో అంగస్తమన రాదేమో అనే ఒక థాట్స్, అంటే మిత్స్, అంటే తెలియని అపోహలు ఉంటాయి, అందులో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళు సెక్షువల్ లైఫ్ని పూర్తిగా అవాయిడ్ చేయడమో, పార్ట్నర్కి ఇంట్రెస్ట్ తగ్గుతుందన్న దాంతో అవాయిడ్ చేయటము, ఈవెన్ సెక్స్లో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నాని అవాయిడ్ చేయటము, ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే సెక్షువల్ లైఫ్ అనేది తగ్గుతుంది. సో ఆబ్వియస్గా ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ తగ్గుతుందో ఈ డయాబెటిక్స్లో ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్ ఈ డిప్రెషన్ కానీ కుంగుబాటు అంటాము ఇవి కానీ ఆందోళన ఇష్యూస్ కానీ వస్తాయి. సో ఓవరాల్గా వెల్నెస్ ఇంప్రూవ్మెంట్కి ఈ సెక్షువల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళలో ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు డయాబెటీస్తో కానీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, ఇలాంటి మెడికల్ కోమార్బిటీస్తో రకరకాల మెడికేషన్స్ వాడుతుంటారు. మళ్ళీ దీనికి అనవసరమైన మెడికేషన్స్ కాకుండా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ, ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా వీళ్ళకి యాజ్ యూజువల్గా మనకి అంగస్తంభన ఎలాగుందో అలాగా తీసుకురావచ్చు. కాకపోతే వీళ్ళని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతున్నారు, ఈ మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ప్లస్ ఇంకేమన్నా వాళ్ళకి శారీరక ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివన్నీ ఎవాల్యుయేట్ చేసుకునేసి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ కూడా వాళ్ళకి కావాల్సిన ఇంటెన్సిటీతో, కావాల్సిన వీక్స్ రమ్మని చెప్పేసి ఏదైనా మెడికేషన్స్ కూడా అవసరమైతే పెట్టి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటి అంటే యూజువల్గా నాతో కోఆర్డినేట్ అయినప్పుడు కన్సల్టేషన్లో వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో ఇది ఏజ్ వల్ల వచ్చిన ఏజ్ రిలేటెడ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైక్ ఈ డయాబెటీస్, చాలా కారణాలు ఉంటాయి, వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏమీ లేకుండా ఓన్లీ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఈ టీమ్ అప్రోచ్ అంటాము, అన్ని విధాలుగా వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్మెంట్, బేసికలీ ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళ మూడ్ ఇంప్రూవ్ అవ్వటం కానివ్వండి, ప్రొడక్టివిటీ థాట్స్ పెరగటం కానివ్వండి, హ్యాపీగా ఉండడం, ఓవరాల్ వెల్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీనికి షాక్ వేవ్ థెరపీ అనేది చాలా ఈ మధ్య కాలంలో బాగా ఈజీగా అందుబాటులో ఉంది హైదరాబాద్లో. సో దీన్ని యూజ్ చేసుకునేసి ఈవెన్ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు రికవర్ కావచ్చు, వాళ్ళ సెక్షువల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో కంప్లైంట్స్ పార్ట్నర్స్ దగ్గర నుంచి, ఆబ్వియస్గా చాలామంది అంటుంటారు సార్ పార్ట్నర్ చాలా కోఆపరేటివ్ ఉంటారు బట్ నాకు అంగస్తంభన కావట్లేదు, సో హెల్ప్ చేయండి అని. సో ఇలాంటి వాళ్ళకి ఈజీగా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది యూజ్ చేసి వాళ్ళని రికవర్ చేసి సెక్షువల్ లైఫ్ని ఈజీగా రీగైన్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.